2024 బీజేపీ ఏతర ప్రభుత్వం కేంద్రంలో రాబోతోంది. ఇది కేసీఆర్ ఇచ్చిన గ్యారంటీ. కేసీఆర్ మరి ఏ ప్రాతిపదిక మీద ఈ గ్యారంటీ ఇస్తున్నాడో మనకు తెలియదు. కానీ నిజంగానే ఇది జరుగుతుందా? ఈ కేసీఆర్ నిన్న టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లో అన్నప్పటి నుంచి చాలామంది పొలిటీషియన్లు అడుగుతున్నారు, సార్ మీ అంచనా ఏంటి, కేసీఆర్ అన్నది నిజమా, ఆయన చాలా సర్వేలు చేయించుకుంటాడు కదా, బీజేపీ ఏతర ప్రభుత్వం రాబోతుందా దేశంలో, మోడీ హ్యాట్రిక్ సాధ్యం కాదా అని చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ పర్సనల్గా ఒక్కొక్కరికి చెప్పడం కన్నా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారానే చెప్తే అందరికీ వెళ్తుంది. సో ఎలక్షన్స్ అనేది ఇంకా 20 నెలలు ఉన్నాయి. మే 2024 అంటే ఇంకా కరెక్ట్గా మీకు 20 మంత్స్ ఉండగా ఇప్పుడు ఎవరు ప్రిడిక్ట్ చేసినా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజకీయాలు చాలా వేగంగా మారుతాయి. మోడీ పట్ల, ముఖ్యంగా ఆర్థిక విషయాల పట్ల తీవ్రమైన అసంతృప్తి ఉన్నది అన్నది నిజం. ఇది నేను చెప్పడమే కాదు, ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ పోల్లో కూడా 69% మంది ప్రజలు మోడీ ఆర్థిక విధానాల పట్ల తమ తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సో ఇది ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ పోల్. మరి అది ఎక్కడా బీజేపీకి వ్యతిరేకమైన పోలింగ్ కాదు, ఎందుకంటే ఇప్పటికీ బీజేపీకి అధికారం వస్తుందని చెప్పారు, మోడీనే మోస్ట్ పాపులర్ లీడర్ అని కూడా చెప్పారు. కానీ మరి ఎందుకని అంటే ఒక 30 సీట్లు తగ్గవచ్చని అంచనా వేశారు. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే 2019 ఎన్నికలకు ముందు కూడా లోక్ నీతి, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, ద హిందూ ఈ మూడు సంస్థలు సంయుక్తంగా జరిపినటువంటి సర్వేలో కూడా ఎకానమీ పట్ల మోడీ ప్రభుత్వం పైన ప్రజలు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. దాని ఆధారంగానే చేసుకొని ఈవెన్ బీజేపీ నేతలు కూడా మాకు 250 సీట్లు రావడం కష్టమని వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమంది ఓపెన్గా వ్యాఖ్యానించారు, అది వివాదాలు కూడా అయ్యాయి. కానీ ఏం జరిగింది తర్వాత, పుల్వామా, బాలాకోట్ వచ్చింది, పరిస్థితులు కంప్లీట్గా మారిపోయాయి. అందువల్ల ఇవాళ దేశాన్ని పాలిస్తున్న స్పిన్ డాక్టర్స్ నరేంద్ర మోడీ, అమిత్ షాల కాలంలో ఏ సమయంలోనైనా సిచ్యువేషన్ను భావోద్వేగాలతో స్పిన్ చేయగలిగే సామర్థ్యం బీజేపీకి ఉంది. సో అది మొదటి కారణం, ఇప్పుడే ప్రిడిక్ట్ చేయడం కష్టం. రెండవది ఏంటంటే బీజేపీ అధికారంలోకి వచ్చాక, మోడీ అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం భారతదేశం, కానీ దీన్ని ఒక రకంగా అధ్యక్ష తరహా పాలనగా మార్చారు, ప్రెసిడెన్షియలైజేషన్ చేశారు. అంటే అర్థం ఏంటి ప్రెసిడెన్షియలైజేషన్ అంటే, ఒక వ్యక్తిని ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తూ నాయకునికి ఒక స్ట్రాంగ్ నేషన్, స్ట్రాంగ్ లీడర్ అనే డైమెన్షన్ ముందుకు తెస్తున్నారు. ఇది బీజేపీకి ఉన్న ప్రధానమైన అడ్వాంటేజ్. బీజేపీ ఎంపీల పట్ల వ్యతిరేకత ఉండొచ్చు, రాష్ట్రాల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత ఉండొచ్చు, కానీ మోడీ స్టిల్ ద మోస్ట్ పాపులర్ లీడర్. ఆయనకు దగ్గరిలో కూడా మ్యాచ్ ఎవరూ లేరు, ఈవెన్ రాహుల్ గాంధీ కానీ, అరవింద్ కేజ్రీవాల్ కానీ, ఇంకోరు కానీ ఇంకోరు కానీ. సో వేర్ నోబడి ఈజ్ ఇన్ నియరింగ్, ఆయన మోడీ పాపులారిటీకి దగ్గరగా కూడా లేరు. ఇది బీజేపీకి ఉన్న రెండవ అడ్వాంటేజ్. మూడవ అడ్వాంటేజ్ ఏంటంటే పోల్ మేనేజ్మెంట్. అంటే అన్ని రకాల వనరులు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే 8-10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత అనేక రకాల వనరులు, చతురంగ బలాలు బీజేపీకి ఉంటాయి. దానికి ఉదాహరణే ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ కింద పారిశ్రామికవేత్తలు డొనేషన్లు ఎలక్టోరల్ బాండ్స్ కింద వచ్చే డబ్బుల్లో 90-95% 90-95% బీజేపీకే వెళ్తున్నాయి. అందువల్ల బీజేపీతో మ్యాచ్ కాగల ఆర్థిక వనరులు కానీ, సంస్థాగత ఆర్గనైజేషనల్ వనరులకు కానీ ఏవి కూడా ఎవరికీ లేవు. అందువల్ల ఇది ఒక మూడవది. నాలుగవది ఏంటంటే ప్రాపగండా మిషన్. సో ఇవాళ ఆధునికమైన మీడియా, సోషల్ మీడియా ఏజ్లో మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ చేయగలుగుతారు, అంటే అనుకూల అభిప్రాయాన్ని ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేసినట్టు ఉత్పత్తి చేస్తారు. సో ఇవాళ దేశవ్యాప్తంగా మీడియా, ఆఖరికి బీజేపీ మోడీని ప్రశ్నించే ఏకైక టీవీ ఛానల్ అయిన NDTVని కూడా బీజేపీకి మిత్రుడైన ఆదాని కొనేస్తున్నాడు. సో అందువల్ల మీడియా, సోషల్ మీడియాను కంట్రోల్ చేసి దేశ నరేటివ్ను బీజేపీ శాసించగలుగుతుంది. ఐదవది ఏంటంటే, ఫిఫ్త్ డైమెన్షన్ ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, చిన్న పార్టీలు చివరి నిమిషంలో ఏం చేస్తాయో తెలియదు. బీజేపీ గనక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయి
బీజేపీ కాంగ్రెస్ల మధ్య గ్యాప్ ఎక్కువ ఉంటది ఉంటే ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. లేటెస్ట్ ఇండియా టుడే మూడో దినేషన్ కూడా అదే పోల్ కూడా అదే చెప్తోంది. అప్పుడు ఏమవుతాయంటే ఈ ఇవాళ బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పే వారు కూడా ఎంత మేరకు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారో చెప్పలేము. నితీష్ కుమార్, మమతా బెనర్జీ వీళ్ళపైన ఆధారపడి ఏమవుతుంది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే మీరు గమనించండి, భారతదేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఇవాళ బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మమతా బెనర్జీ, ఎన్డీఏలో వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రి, నితీష్ కుమార్ బీజేపీతో కలిసినవాడే, చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసినవారే, ఏడీఎంకే డిఎంకేలు రెండు కలిసినవే, కేసీఆర్ మొదటి టర్మ్లో బీజేపీకి అనుకూలంగా ఉన్నవారే. సో ఇలా బీజేపీని వ్యతిరేకించి అఖిలేష్, సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ, నేమ్ ఎనీ పార్టీ, ఒక ఆర్జేడీ లాంటి పార్టీలు మినహా ఏదో సందర్భంలో బీజేపీతో కలిసిన పార్టీలే. అందువల్ల రేపు ఎలక్టోరల్ అరిథమెటిక్లో బీజేపీ అనేది అధికారానికి దగ్గరగా ఉండి కాంగ్రెస్ దూరంగా ఉంటే ప్రాంతీయ పార్టీలు, చిన్న పార్టీలు కాంగ్రెస్తో కలిసి బీజేపీకి వ్యతిరేక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా, బీజేపీ వైపే గ్రావిటేట్ అవుతాయా కూడా చెప్పలేం. అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా బీజేపీకి అనుకూలమైన ఫ్యాక్టర్స్ ఇప్పటికీ కూడా ఉన్నాయి. అయితే 2024 వరకు ఏమవుతుందో ఎవరు చెప్పలేం. ఒకవేళ ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ అంటారు, అంటే ప్రతిపక్షాలు ఐక్యమై ఆయా రాష్ట్రాల్లో గనక ప్రాంతీయ పార్టీలు కానీ ఇతర పార్టీలు కానీ బీజేపీని ఓడించగలిగితే దేశం మొత్తం మీద సమ్ టోటల్ బీజేపీకి తగ్గుతాయి. అదే కాకుండా కాంగ్రెస్ ఒక 200 సీట్లు ఇప్పటికీ కూడా బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి. కాంగ్రెస్ పునర్జీవం పొందకుండా ఈ 200 సీట్లలో బీజేపీ గెలుపు ఆపలేరు. కాంగ్రెస్ అన్నా పునర్నిర్మాణం జరగాలి, లేదనుకుంటే కాంగ్రెస్ ఖాళీ చేసే స్పేస్లోకి మరో బలమైన కంటెండర్ అన్న ఎంటర్ కావాలి. ఇప్పుడు పంజాబ్లో అదే జరిగింది, కాంగ్రెస్ స్పేస్ ఖాళీ చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. ఢిల్లీలో కాంగ్రెస్ స్పేస్ ఖాళీ చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. అలా కాంగ్రెస్ ఖాళీ చేసిన స్పేస్లో మరో బీజేపీని ఛాలెంజ్ చేసేవారు రావాలి. ఈ రెండు జరగకపోతే కూడా బీజేపీ యొక్క రథచక్రాల్ని ఆపడం అంత సులభం కాదు.